బ్యాటల్ కాడని పెదరో. ఎవరికి? నీకే పెదరో. గురువుగారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు. నీ పూసలు కదిలే టైం వచ్చేసింది. టోటల్గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది. కొచ్చినే లేదు. కాన్సన్ట్రేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏంటి గురువుగారు, వీడేనా డైమండ్? వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు. వీడికి విస్తర్ లేపటం తప్ప లెగ్ లేవదు. నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది. తిండి కొలవాడే కండ కొలవాడు కదా బెదరో. వీడికి దమ్ముంటే నాలా కాలెత్తి కిక్కొట్టమనరా. ఇది ఆగాలంటే అరగంట పడుతుంది. చూసావా తమ్ముడు, అతను నోటి దురుసు దురుసని ఊరుకుంటే ఎలాగయ్యా? మన వాడి పొటెన్షియల్ ఏంటో వాడికి తెలియాలి. అవును తమ్ముడు, ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే, అతను తల దించుకోవాల్సిందే. ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండె పోటు వచ్చింది. ఆవేశం తెచ్చుకో, రెచ్చిపో, కిక్ పవర్ చూపించు. వీళ్ళకి ఎమోషన్ ఎక్కువ, ఫ్రీ మోషన్ తక్కువ. నేను చెప్పాను కదా బెదరో, నీకు టైం అయిపోయింది తీసుకో. లుక్కులతో పని జరగదు బెదరో. టైం బెదరో, టైము ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఇప్పుడు నీకు టైం అయిపోయింది, వాడికి టైం వచ్చింది. డోంట్ బాదర్ బెదరో. పూసుని పోతే జాతి చాన్ వచ్చాడు, నువ్వు పోతే వాడు వస్తాడు. ఏడిపోతుందా బెదరో? వస్తుంది, తప్పదు. వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలుంటే ఆ ఏడు సెచ్చాది నాకు వచ్చే. వన్ ఆ టూ ఆ త్రీ. డౌట్ లేదు, గొల్లెం పెట్టుకోవచ్చు. ఆడుదంటే మూటతో సహా ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడ్డారు. నువ్వుదంటే తొక్కలది మీటర్ దూరంలో కూడా పడలేదు. అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ముందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకోవచ్చు. నేనే నంబర్ వన్ రా, నాకు ఎదురే లేదు. ఐ యామ్ ద బెస్ట్. Yes, you are always best, best. కాదని ఎవరన్నారన్నా? ఇన్నటి దాకా నెంబర్ వన్ మనవాడే, కాకపోతే ఈ రోజు నుంచి ఆ నెంబర్ వన్ ఆడికి వెళ్తుంది. ఏంట్రా వెళ్ళేది? పబ్లిక్ లో పడిచిన పోలీసులకు మా పేరు చెప్పే తమ్ము లేనోడాడు, ఆడి గురించి ఏంట్రా? సోదరా, నువ్వేం టెన్షన్ అవ్వకు. రేపు జరగబోయే స్టేట్ ఛాంపియన్షిప్ కు నువ్వు రెడీ అయిపో. ఒక్కకు గాడిద సలహా ఇవ్వటం అంటే ఇదే. ఈ తొక్కలు సత్తికడికి కూడా బుర్రలేదు. రాష్ట్ర స్థాయి థాయిక్వాండో పోటీలు. మీకు దెబ్బలు తక్కువ, కట్లు ఎక్కువ, ఈ బిల్డప్ ఏంటి? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు, అందుకే చిన్న దెబ్బకి పెద్ద కట్లు వేసాం. ముందు ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. ఎక్స్క్యూజ్ మీ, మీ పేపర్ లో బొమ్మలు పడాలంటే ఏం చేయాలి? ఎవరిది? మీది కాదు, మీదైతే డబ్బులు చేయించుకోవాల్సిందే. హలో, పాస్ట్ లో మేము ఎదవలమైనా ప్రజెంట్ లో అంత కాదు. మరి వీళ్ళ బొమ్మలన్నీ డబ్బులు ఇచ్చేయించుకున్నారా? వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు. అయితే తమ్ముడు ఫోటో గ్యారంటీగా పడుతుంది. తమ్ముడు ఖచ్చితంగా గెలుస్తాడుగా. తమ్ముడెవరు? ఇంకెవరు, మా భద్రాచలం తమ్ముడు. ఈసారి స్టేట్ తాయికొండవ పోటీలకు వెళ్తాడు, అదర కొడతాడు, నెంబర్ వన్ అయిపోతాడు. ఏమీ నేర్చుకోకుండానే నెంబర్ వన్ అవుతారా? ఏం నేర్చుకునేది? మా ఇద్దరిని కలిపితే అంతేనే కిలోమీటర్ అవతల పడ్డాం. అట్లాంటిది ఒక్కడి అనితే స్టేట్ అవతల పడ్డాం. పాట అయినా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి, తర్వాత టెక్నిక్లు నేర్చుకోవాలి, అప్పుడు పోటీకి వెళ్ళాలరా. మీరెందుకు నవ్వుతున్నారమ్మా? మరి లేకపోతే ఏంటండి, చేపపిల్లకి ఈత ఎవరు నేర్పారండి? పక్షులకి ఎగరటం ఎవరు నేర్పారండి? తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా? గురుగారు మీరేం వర్రీ అవ్వకండి, తమ్ముడు కుమ్మేస్తాడంతే. ఉరిమి దుంప తెగ, మనవాడు ఎంత వస్తాదేనా, కోచింగ్ లేకుండా ఎలారా? నాకేం డౌట్ లేదు గురుగారు, మీరు అనండి, కుమ్మేస్తా. Now the next participant is Mr. Suraj. Yeah.
అపోనెంట్ మిస్టర్ భద్రాచలం. సౌండ్ వద్దు, ఈ సౌండ్ వస్తుంది. ఇదిగో తమ్ముడు, మరి అంతగా కొట్టకయ్యా, చచ్చిపోతాడయ్యా. మీకు అవమానం జరిగింది, నమ్మి చేరదీసినందుకు మీకు చెడ్డ పేరు తెచ్చాను. మీ మాట వినకుండా పోటీల్లోకి వెళ్ళి తప్పు చేశాను. తప్పు తెలుసుకున్నావు కదా, దిద్దుకో. తప్పులు అందరూ చేస్తారు, కానీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే వాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళ జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు. ఈత నేర్చుకుని ఓడిపోతే ఓడిపోయానని బాధపడాలి, కానీ నువ్వు ఈత నేర్చుకోకుండానే ఏర్లోకి దూకావు. మీరు ఓడిపోయానని బాధపడకూడదు, ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించాలి. చరిత్రలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళంతా ముందు పరాజయాలు పొందిన వాళ్ళే. ఓటమనేది విజయానికి తొలిమెట్టు. ఓర్చుకో, నేర్చుకో, గెలుచుకో. ఎస్ మై బాయ్, ఓటమిని ఓర్చుకో, గుణపాఠం నేర్చుకో, విజయాన్ని గెలుచుకో. అందుకు కావాల్సింది నిరంతర శ్రమ, పట్టుదల. నీలో అద్భుతమైన టాలెంట్ ఉంది, నువ్వు ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్ అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది. పిరికివాడిలా పారిపోయి నా కలలు కళ్ళ చేస్తావా, పట్టుదలతో శ్రమించి నా జీవితాశయాన్ని నెరవేరుస్తావా, నీ ఇష్టం. నా ఆరోగ్యాన్ని, నా పిల్ల భవిష్యత్తును కూడా పక్కన పెట్టి నీకోసమే ఆలోచిస్తున్నాను, నీకోసమే శ్రమిస్తున్నాను. Out of the darkness came the light. All lights begin in the darkness. We're all moving towards the light. Come, step with me on this journey of a lifetime. ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే
కాబట్టి గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని పొడి పొగొద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నిగిని హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు అవుతుంది పట్టుకున్నావా పాటే అవుతుంది అల్లుకున్నావా చల్లే అవుతుంది హత్తుకున్నావా వెళ్ళుబోతుంది ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు